మూడున్నర సంవత్సరాల కాలంలో ద గ్రేట్ సైకో సీఎం, ద గ్రేట్ ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ వల్ల, జగన్మోహన్ రెడ్డి తాలూకా చేతకానితనం వల్ల ఈరోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయడమే కాకుండా ఒక్కసారిగా చూసుకుంటే రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయడం ఒక ఎత్తు అయితే 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారన్న సంగతి చిన్న పిల్లోడిని అడిగినా చెప్పే పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే విషయం ఏంటంటే ఏదైతే అక్క చెల్లెములను అండగా చూసుకొని అక్క చెల్లెములు ఓట్లతో గెలుచుకొని ఈరోజు అదే ఆడబిడ్డలు మానాలు ప్రాణాలు పోతున్నా కూడా ఎక్కడ కూడా నోరు మెదపకుండా ఒక సైకో వ్యవస్థను నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి చాలా విషయాల్లో ఆడవాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే ఆయన కుటుంబం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆయన సొంత చెల్లికి, అదేవిధంగా వాళ్ళ బాబాయ్ కూతురు సునీతమ్మకితో మొదలు పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఇంక్లూడింగ్ మీ మాలాంటి వాళ్ళకి కూడా ఆయన ఈరోజు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఈరోజు దిగజారిపోయాడంటే వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేస్తాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మేము ఎప్పుడు కూడా అనుకుంటామంటే 3.5 సంవత్సరాల క్రమంలో సుమారుగా 2000 మందికి పైగా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినాయి, 10ల సంఖ్యలో హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, ఆఖరికి చాలా మంది చిన్న చిన్న ఆడబిడ్డలు కూడా అన్యాయం అయిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, మానాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లల్ని కూడా ఈ గంజాయి బ్యాచ్ కానీ డ్రగ్స్ బ్యాచ్ కానీ వీళ్ళెవరూ కూడా వదిలిపెట్టట్లేదు అనే విషయాన్ని పదే పదే ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా మేము కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ప్రతిపక్షాల మాటల్ని కనీసం పరిగణలోకి తీసుకునే పరిస్థితి తనకు కనిపించదు. కనీసం ఆయన తాలూకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ తోనైనా మాట్లాడుకుని ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వీటికి మనం పులిస్ స్టాప్ పెట్టాలి అనే ఆలోచన లేని సీఎం గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో సీఎం గా చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి. సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా. ఈరోజు మీ సొంత జిల్లాలో కడప జిల్లాలో ఏ జిల్లా అయితే పుట్టి పెరిగేవో, ఏ జిల్లాలో అయితే మీ నాయన పోటీ చేసి సీఎం అయ్యారో, ఏ జిల్లాలో అయితే నువ్వు పోటీ చేసి సీఎం అయ్యేవో, ఏ జిల్లాలో అయితే మీ కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ముందుకొచ్చారో, అటువంటి నీ జిల్లాలో సీఎం గా ఉన్న నీ జిల్లాలోనే ఒక ఆడబిడ్డ కనిపించట్లేదని తల్లిదండ్రులు, బద్వేల్ మండలంలో ఒక తల్లిదండ్రులు అనూష అని ఒక అమ్మాయి కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మా పరిధిలోకి కాదు, ఇది వేరే పరిధిలోకి వస్తుంది, ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువైపోయినాయి, దీనికి మేమేమి చెయ్యలేము అని సాక్షాత్తు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఒక ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుందో అనుమానాస్పదంలో మృతి చెందిందో చంపేశారో తెలియని పరిస్థితులు ఈ రోజు మనం కనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు పోలీసుల మీదకి ఎక్కడికి పొజిషన్ ఈ ఇదంతా కూడా టార్గెట్ పోలీసులు అవుతారని చెప్పి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే, ప్రైమరీ ఎవిడెన్స్ రాకుండానే వాళ్ళు ఆత్మహత్య కింద వాళ్ళు నిర్ధారించేశారు. సాక్షాత్తు తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చి మా అమ్మాయి చంపేశారు మా అమ్మాయిని, ఆ రోజు కనుక పోలీస్ రిపోర్ట్ కనుక తీసుకొని ఉంటే మా అమ్మాయి బతికేది, మా అమ్మాయి చావుకు కారణం ఈ పోలీసులే అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న కూడా మొన్న కూడా సీఎం గారు సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే వాళ్ళందరూ కూడా పోరాటాలు చేస్తూ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే